హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము దొంగ మీద దొంగ అనే కథను విందాం. రచన జి కమలనాథం. ఒక ఊరు రాజుకు రత్నావతి అని ఒక కూతురు ఉండేది. ఆమె తప్ప వేరే సంతానం లేకపోవడం చేతను, ఆమె అసాధారణ సౌందర్యవతి కావడం చేతను రాజు ఆమెకు ఎక్కడెక్కడి రత్నాభరణాలు కొని ఇచ్చేవాడు. రత్నావతి ఆ రత్నాభరణాలు ధరిస్తే వాటికే అందం వచ్చినట్టు ఉండేది. ఒకసారి వారి నగరానికి కొందరు రత్నవర్తకులు వచ్చారు. రత్నావతి రత్నాలను ఎంచడంలో అసాధారణ ప్రజ్ఞ గలది. ఆమె ఆ వర్తకుల వద్ద ఒక వజ్రాన్ని చూసి దాన్ని ఎన్నిక చేసింది. నిజానికి అది అతి ప్రాచీనమైన వజ్రం. యుగ యుగాలుగా దాన్ని అనేక మంది చక్రవర్తులు తమ కిరీటాలలో ధరించారు. దానికోసం యుద్ధాలు, దండయాత్రలు జరిగాయి. కొన్ని వందల ఏళ్ల పాటు అది మట్టి దిబ్బలలో అజ్ఞాతంగా ఉండి మళ్ళీ దొరికింది. రత్నావతి ఆ వజ్రాన్ని కొని దానిని తన పాపట బొట్టులో పొదిగించి అహోరాత్రాలు తన తలలో ధరించుతూ వచ్చింది. వీరదాసు అనే గజదొంగకు ఆ వజ్రం గురించి తెలిసింది. వాడు దాన్ని కాజేయాలని నిశ్చయించుకుని రత్నావతి ఉన్న ఊరికి వచ్చాడు. వాడు ఎంతో కాలంగా ఎన్నో సాహస కృత్యాలు చేస్తున్నాడు. ఎందరో రాజుల ఖజానాలను దోచాడు. ఎన్నో వేషాలు వేశాడు. ఎన్నో దేశాలలో దొంగతనాలు చేశాడు. కానీ వాడిని ఎవ్వరూ ఏనాడూ పట్టుకోలేదు. వాడు ఫలానా అని పోల్చుకోగలిగిన వాళ్ళు కూడా లేరు. వీరదాసు ఎంత ప్రయత్నించినా రత్నావతిని ఎత్తుకుపోకుండా ఆ వజ్రం దొరికేటట్టు కనిపించలేదు. ఎందుకంటే అది అస్తమానము ఆమె తలలోనే ఉండేది. చివరకు ఒకనాడు దొంగ రత్నావతి సేనాగారం ప్రవేశించి రత్నావతికి మైకం కలిగించి ఆమెను ఎత్తుకొని అరణ్య మధ్యంలో ఉన్న తన రహస్య స్వగృహానికి తీసుకొని వెళ్ళాడు. రాజు తన కూతురు పోయినందుకు చాలా దిగులు పడ్డాడు. రాజభటులు ఎంత ప్రయత్నించి కూడా ఆమె జాడ కనిపెట్టలేకపోయారు. అందుచేత రాజు తన కుమార్తెను తనకు తెచ్చి ఇచ్చిన వారికి ఆ పిల్లనిచ్చి పెళ్లి చేసి తన రాజ్యం ఇచ్చేస్తాను అని అనేక దేశాలలో చాటింపు వేయించాడు. మరొక దేశపు రాజకుమారుడు జయంతుడు అనేవాడికి ఈ చాటింపు వినేసరికి రత్నావతి జాడ తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది. అతడు చాలా ప్రజ్ఞలు గలవాడు, అందగాడు కూడా. అందగత్తె అయిన రాజకుమార్తె దొరికితే పెండ్లాడాలనే ఉద్దేశంతో ప్రచ్ఛన్నంగా అతను అనేక దేశాలు తిరిగాడు. అందగత్తెలని పేరు పొందిన రాజకుమార్తెలలో ఒక్కరూ అతనికి నచ్చలేదు. ఈ పరిస్థితిలో అతను చాటింపు విని రత్నావతిని గురించి ఆరాధించాడు. ఆమె సాటి లేని సౌందర్యవతి అని ప్రతి ఒక్కరూ అన్నారు. అయినా అతనికి ఆసక్తి కలిగించినది 10 మంది చెప్పుకునే ఆమె సౌందర్యం కాదు. ఆమెను ఎవరు ఎత్తుకుపోయినది, ఆమె ఎక్కడ ఉన్నది కూడా ఏ ఒక్కరికీ తెలియదు. అది చూసి ఎవ్వరూ చేయలేని పని తాను సాధిద్దాము అనుకున్నాడు. రత్నావతి నిజంగా అందగత్తె అయితే తాను నోరు తెరిచి అడగనవసరం లేకుండానే ఆమెను తనకిచ్చి పెళ్లి చేస్తారు. నచ్చకపోతే పెండ్లాడవలసిన నిర్బంధం ఏమీ ఉండదు. ఒక్క సంగతి మటుకు జయంతుడు ముందే రూఢి చేసుకున్నాడు. రత్నావతిని ఎత్తుకొని పోయిన వాడెవడో గజదొంగ అయి ఉంటాడు. ఆ దొంగ జాడ దొరికితే ఆమె జాడ తెలుస్తుంది. ఈ లోపల రత్నావతి తానున్న రహస్య గృహంలో రాజోపచారంగా ఉంటున్నది. వీరదాసుకు ఆమెను చూసిన క్షణం నుంచి ఒక విధమైన వాత్సల్యం ఏర్పడింది. వాడు ఆమెను ప్రాణం కన్నా హెచ్చుగా చూసుకొని ఆమెను సుఖపెట్టడం కోసం ఎంతో పాటుపడసాగాడు. ఆమె వాడి చిట్టి తల్లి. చిట్టి తల్లికి ఏమాత్రం బాధ కలిగించేవాడు కాడు. కొద్ది రోజులలోనే రత్నావతి కూడా తన అసలు తండ్రిని మర్చిపోయి వీరదాసును అంతకన్నా అపేక్షగా చూడసాగింది. మహారణ్యం మధ్య కూడా ఆమెకు ఏ లోటు కనిపించలేదు. రాజభవనం కన్నా అరణ్యమే చాలా అందంగా ఉన్నది అనిపించింది. త్వరలోనే వీరదాసుకు ఒక అల్లుణ్ణి కూడా సంపాదించుకోవాలి అన్న కోరిక బలంగా ఏర్పడింది. చిట్టి తల్లికి అపురూపమైన రాజకుమారుణ్ణి సంపాదించి పెళ్లి చేయాలి. దేశాలు తిరుగుతూ వాడు ఎందరో రాజకుమారులను చూశాడు. కానీ వారిలో ఒక్కడు కూడా చిట్టి తల్లి కాలుగోరుకు పోలరు. అందుచేత వీరదాసు రత్నావతికి తగిన భర్తను వెతుకుతూ
దేశాల వెంట బయలుదేరాడు. వీరదాసు ఒక దేశం ఉండేసరికి అక్కడ ఆ క్రితం రాత్రి ఒక వింత దొంగతనం జరిగినట్టు తెలిసింది. అర్ధరాత్రి వేళ ఎవడో దొంగ అంతఃపురంలో ప్రవేశించి ఒక పరిచారిక తెర దగ్గర రత్నాభరణాల మూట పెట్టి పహరా వాళ్ళకు కనబడకుండా వెళ్ళిపోయాడు. ఆభరణాలు రాజుగారి ఖజానాలో ఇనప్పెట్టెలలో ఉండేవి. ఇది జరిగిన మరుసటి రాత్రే రాణిగారి మెడలో ఉండవలసిన నాను పట్టెడ మంత్రిగారి భార్య మెడలో విలిసింది. ఈ విధంగా ప్రతి రాత్రి ఎంతో భద్రంగా దాచిన వస్తువులు కూడా మరొక స్థానంలో ప్రత్యక్షం కాసాగాయి. ఈ పనులు చేయగలవాడు దొంగ అనడానికి వీలు లేకపోయినప్పటికీ వాడు తెలుసుకుంటే ఎంతేసి దొంగతనమైనా చేయగలడు. అందుకని ఆ దేశపు రాజు కంగారు పడిపోయి ఆ దొంగను పట్టుకున్న వాడికి గొప్ప బహుమానం ఇస్తానని ప్రకటించాడు. వీరదాసు ఈ దొంగను గురించి వింటూనే తన మనసులో వాణ్ణి మెచ్చుకున్నాడు. బహుమానం మాట అలా ఉంచి అంత నేర్పనిని పట్టుకుంటేనే తనకు గజదొంగ అన్న బిరుదు సార్థకమవుతుంది అనుకున్నాడు. దొంగను దొంగే పట్టాలి. ఈ దొంగతనాలు చేసింది జయంతుడే. తన చర్యలను గురించి గొప్ప దొంగ ఎవడైనా వింటే తనను పట్టుకోవాలని ప్రయత్నించకుండా ఉండడు. తన కోసం ఎవరు కారాడుతున్నది తెలుసుకుంటే రత్నావతి జాడ తెలియవచ్చు. అందుచేత తనను పట్టుకునేటందుకు ఎవరు కారాడుతారా అని అతడు 1000 కళ్ళతో కనిపెట్టి ఉన్నాడు. త్వరలోనే అతనికి వీరదాసు పైన అనుమానం కలిగింది. తాను దొంగతనం చేసిన ప్రతి చోటుకు వీరదాసు వెళ్తున్నట్టు అతన్ని పసిగట్టాడు. వీరదాసు తన అడుగు జాడల కోసం కూడా ఎంతో ఆత్రంగా చూస్తున్నాడు. జయంతుడు వీరదాసు గురించి తెలుసుకుందామని ప్రయత్నిస్తే అతని ఊరు పేరు కూడా ఏ ఒక్కరూ సరిగా చెప్పలేకపోయారు. అందుచేత జయంతుడు అతన్ని వెన్నాడసాగాడు. ఆ ఊళ్ళో కొద్ది రోజులుండి వీరదాసు తన చిట్టి తల్లిని ఒకసారి చూసి వద్దామని బయలుదేరినప్పుడు జయంతుడు అతన్ని రహస్యంగా వెంబడించి అరణ్య మధ్యానికి వెళ్ళాడు. వీరదాసు తిరిగి వెళ్ళిపోయినదాకా వేచి ఉండి జయంతుడు అతని రహస్య గృహం ప్రవేశించి అక్కడ రత్నావతిని చూడగానే నిర్ఘాంతపోయి నిలబడిపోయాడు. అంత అందమైన దాన్ని అతను ఎన్నడూ ఊహించి ఉండలేదు. జయంతుడిని చూసి రత్నావతి కూడా అత్యాశ్చర్యం పొందింది. అతను ఏ దేవలోకం నుంచో దిగి వచ్చినట్టున్నాడు. ఇద్దరూ మాట్లాడుకోవడంలో ఆమె రత్నావతి అని, ఆమెను ఎత్తుకొచ్చిన వాడు ఆమెను వాత్సల్యం కొద్దీ తన దగ్గర ఉంచుకున్నాడని, ఆమె కూడా ఆ దొంగను తండ్రిలాగా చూసుకుంటున్నదని జయంతుడు తెలుసుకున్నాడు. నిన్ను గురించి విని పెండ్లాడాలన్న ఆశతో ఎంతో శ్రమ పడ్డాను. మీ దేశం పోదాం, నా వెంట వచ్చేయి అన్నాడు జయంతుడు రత్నావతితో. అమ్మో, అలా చేస్తే వీరదాసు గుండె పగిలి చచ్చిపోతాడు. ఆయన నిన్ను చూసి మెచ్చి సరేనంటే తప్ప మరొక విధంగా మనకు పెళ్లి కాదు అన్నది రత్నావతి. ఆయన సరే అన్న తర్వాత నువ్వు అభ్యంతరం చెప్పవు కదా అన్నాడు జయంతుడు. చెప్పను అన్నది రత్నావతి ఎంతో సిగ్గుపడుతూ. వీరదాసు రాకకు ఎదురు చూస్తూ జయంతుడు అక్కడే ఉండిపోయాడు. 2 రోజుల తర్వాత వీరదాసు నిస్పృహతో తన ఇంటికి తిరిగి వచ్చాడు. ఎందుకంటే నగరం నుంచి దొంగ దాటిపోయినట్టు అతనికి తోచింది. 2-3 రోజులుగా దొంగతనాలు లేవు. వీరదాసు ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇల్లు బావురుమంటున్నది. రత్నావతి జాడ లేదు. ఆమె ఏమైనది వీరదాసు ఊహించలేకపోయాడు. తన రాక కోసం ఎప్పుడూ ఆత్రంగా ఎదురు చూసే మనిషి బుద్ధిపూర్వకంగా వెళ్ళిపోదు. ఆమెను ఎవరో ఎత్తుకొని పోయి ఉండాలి. వీరదాసు చిట్టి తల్లి అని కేకలు పెడుతూ ఇల్లంతా తిరిగాడు. చుట్టుపక్కల అరణ్యం కూడా కొంత దూరం తిరిగాడు. అతను ఇంట్లోకి తిరిగి వచ్చేసరికి రత్నావతి పక్క మీద ఒక చీటీ పెట్టి ఉంది. దాని మీద ఇలా రాసి ఉన్నది, ఒక దొంగ చేసిన పని మరొక దొంగ చెయ్యగలడు. ఆ చీటీ కొద్ది క్షణాల క్రితం అక్కడ లేదు. తనను మించిన దొంగ ఎవడో తన ఇంట ప్రవేశించాడు. వీరదాసు గొంతు హెచ్చించి, ఎవరు నువ్వు, నా ఎదుట పడు అని గట్టిగా అరిచాడు. జయంతుడు బయట నుంచి లోపలికి వచ్చాడు. అతని వెనకనే రత్నావతి కూడా వచ్చింది. ఆహా, చిట్టి తల్లికి తగినవాడు అని లోపల అనుకుని వీరదాసు పైకి, ఎవరు నువ్వు అన్నాడు. నేనే మామ, పెద్దవాడిని నన్ను పట్టడానికి శ్రమ పడుతుంటే చూడలేక నా అంతటా నేనే కనబడదామని వచ్చా అన్నాడు జయంతుడు.
తాను పట్టుకుందాము అనుకున్న దొంగ కుర్రవాడేనని తెలిసి వీరదాసు పరమానందం చెందాడు. అతను చిట్టి తల్లిని పెండ్లాడడానికి వీరదాసు సంతోషంగా ఒప్పుకున్నాడు. మరి మా పిల్లికి ఉండవలసిన బంధువులు ఉన్నారు, నాకు రాజ్యం ఉంది, రత్నావతిని పెండ్లాడితే ఇంకో రాజ్యం కూడా వస్తుంది, అందుచేత నువ్వు కూడా మా వెంట వచ్చి నా తరఫున పెళ్లి పెత్తనం చెయ్యి అని జయంతుడు వీరదాసును ఆహ్వానించి ఒప్పించి తమ వెంట తీసుకొని పోయాడు. రత్నావతికి జయంతుడికి వైభవంగా పెళ్లి అయింది. రత్నావతి భర్తను చూసి ఆమె అసలు తండ్రి ఎంతో సంతోషించాడు. కానీ తన చిట్టి తల్లికి అటువంటి భర్త దొరికినందుకు నిజంగా గర్వపడినవాడు గజదొంగ వీరదాసు. కథ కంచికి బామ్మ ఇంటికి. పిల్లలు, మీకు ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేయండి.